తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. తెలంగాణ భవన్లో పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ, దేశంలో బీజేపీ చేస్తున్న వికృత రాజకీయ చేష్టలకు తెలంగాణ నుంచే చరమగీతం పాడుదాం, నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ బీజేపీ వికృత చేష్టలను ఎండగట్టాలని, ఉన్మాదంతో రాజకీయాలు చేసే ఏకైక పార్టీ బీజేపీనని, 8 ఏళ్ల కాలంలో ఈడీ అనేక కేసులు పెట్టింది కానీ ఇప్పటి వరకు ఒక్క కేసును నిరూపించలేకపోయిందని కేసీఆర్ మాట్లాడారు. బీజేపీ దగ్గర 2 లక్షల కోట్లున్నాయని సింహయాజీ చెప్తున్నాడు. ఒక రాజకీయ పార్టీకి ఇంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని దేనికోసం వాడుతున్నారో తెలియజెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందని కేసీఆర్ అన్నారు. బీజేపీ కావాలని బెదిరింపులకు దిగే ప్రయత్నం చేస్తోంది, కొంతమంది ఎమ్మెల్యేల మీద ఈడీ దాడులకు సైతం పూనుకోవచ్చు, ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో త్వరలో కొన్ని అరెస్టులుండే అవకాశం ఉంది. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ ఏవైనా ప్రసాదాలు పంచిందా, గూండాగిరి చేసింది, దాదాగిరి చేసిందని అన్నారు. దేశంలో కాంగ్రెస్ ముగిసిన అధ్యాయం, దేశమంతా రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తాడు కానీ గుజరాత్ ఎన్నికలు ఉన్నాయని తెలిసి అక్కడ జోడో యాత్ర చేయకపోవడం వెనక ఆంతర్యం తానే కాదు, ఎవరేం చేసినా కాంగ్రెస్ బతకదని చెప్పే ప్రయత్నం చేశారని కేసీఆర్ అన్నారు. దళిత బంధు కోసం నియోజకవర్గానికి 500 కుటుంబాల చొప్పున లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని అన్నారు కేసీఆర్. త్వరలో జిల్లా పర్యటనలు చేస్తా అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని, సిట్టింగ్లకే సీట్లు, 95 సీట్లను అవలీలగా గెలుస్తామన్నారు కేసీఆర్. ఎమ్మెల్యేలందరూ నియోజకవర్గాల వారీగా ప్రోగ్రెస్ కార్డులను రూపొందించాలని, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని అందులో ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలందరూ ప్రతి 100 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జ్ని నియమించాలని, ఆ జాబితాను పంపించాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఫోన్లు చేసి మరీ పార్టీ మారుతారా అని ఎవరైనా అంటే చెప్పుతో కొడతా అని గట్టిగా చెప్పాలని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో 3.5 కోట్ల మంది ప్రజలుంటే 60 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీలో దర్జాగా ఉన్నామనే ధైర్యంగా ఉండాలని అన్నారు కేసీఆర్. నియోజకవర్గాల్లో సొంత జాగా ఉండి ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణం కోసం 3 లక్షల రూపాయలు ఇస్తామని, ఎమ్మెల్యేల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఉండండి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్.